హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అశోక్ రెడ్డి. ఈ సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత టాలెంటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాను ఉపయోగించుకొని వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్ టాలెంట్ని ప్రూవ్ చేసుకొని హ్యాపీగా వాళ్ళ ప్రొఫెషన్లో లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అలాగే ఈరోజు మనతో ఉన్న గెస్ట్ కూడా పవన్ గారు. ఆమె ఆర్టిస్ట్ అనమాట. అసలు బొమ్మలు వేస్తుంటే అచ్చు గుద్దినట్టుంటాయి. రీసెంట్గా ఆమె ఇన్స్టాగ్రామ్లో మనం పవన్ కళ్యాణ్ కాడి నుంచి అన్ని ఒక మ్యూజిషియన్ అందరిని కూడా వేసింది. సో ఇంకా ఆమె పాటలు పాడుతుంది, గూగుల్లో పాడ్కాస్ట్లో లవ్ స్టోరీస్ చెప్తుంది. ఇవన్నీ కూడా ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి కదా, ఆమెను మనం ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చాం. సో ఆమె లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఆమె బిసే స్ట్రగుల్స్ ఏమున్నాయి సక్సెస్ సాధించకముందు, సో అన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. నమస్తే పావని గారు. హలో. పావని కాదు, పావని ఏంజిల్. అందరు ఏంజిల్ ఏంజిల్ అని పిలుస్తుంటారా? చాలా రేరుగా పావని అనే పిలుస్తారు. అంటే ఎక్కువ మంది అబ్బాయిలు ఏంజిల్ అని పిలుస్తుంటారా? కొంతమంది. ఓకే, అందుకని ఏంజిల్ అని పెట్టుకున్నారు. చీచి, ఫస్ట్లో ఆర్కుట్ అవన్నీ ఉండేవి కదా, సో అప్పుడు చిన్నప్పుడున్నప్పుడు అప్పటి నుంచే సోషల్ మీడియాని బాగా వాడటం. ఆర్కుట్ అది కామన్ కదా అప్పుడు. సో పావని ఏంజిల్ అనే అప్పుడు పెట్టుకున్నాను. సో అలాగే ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో కంటిన్యూ అయ్యింది. ఒక పేరు వచ్చిన తర్వాత ఐ వాంట్ టు చేంజ్, ఎందుకులే ఏంజిల్ అని బాగా సో చేంజ్ చేద్దాం అనుకున్నాం. కానీ ఆల్రెడీ ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది కదా, వైట్ మళ్ళీ మారిస్తే ఎందుకులే అని చెప్పేసి ఐ ఐఎమ్ కంటిన్యూయింగ్ లైక్ దట్. మీ గురించి, మీ ఏదైతే బొమ్మలు వేస్తారో ఆ స్ట్రగుల్ గురించి, ఆ లైఫ్ గురించి ఇదంతా మాట్లాడుకునే ముందు మీరు ఒక మంచి సింగర్ అని విన్నాం కాబట్టి ఒక మంచి పాటతో ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేద్దాం. మంచి పాట పాడండి. ఏది ఇష్టమైన పాట? ఇష్టమైన పాట ఒకటి అని ఉండదు, అప్పుడు ఆ టైంలో ఏది నచ్చితే అది, ఏది ట్రెండింగ్ లో ఉంటే అది పాడుతుంది. ఓకే, యా పాడండి మంచి పాట. నీ వేళలో ఆడేవు, నీం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము. నేను నా గుండె జారిపోయింది, నీ నీడగా నా వైపు రానంది, దూరాన ఉంటోని ఈ మాయ చేసావు. చాలా బాగుపడారు మేడం. థ్యాంక్ యూ. మీలాగే మీ గొంతు కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఓకే, సో ఏంటి మేడం మీ బొమ్మలతో మతిపోబడుతున్నారంట జనాలకి సోషల్ మీడియాలో? మీ అంటే మీ బొమ్మ గీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగానే కింద కామెంట్స్ చూస్తే సూపర్గా ఉంది. సో అసలు ఎలా స్టార్ట్ అయింది ఈ ఆర్టిస్ట్ లైఫ్? చిన్నప్పటి నుంచి నాకు డ్రాయింగ్ అంటే బేసిక్గా ఇష్టం అనమాట. ఓకే. అండ్ దెన్ స్కూల్లో టీచర్ ఇంట్రెస్ట్ అది చూసి ఆఫ్టర్ స్కూల్ కూడా కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకి డ్రాయింగ్ చెప్పేవాళ్ళు. ఓకే. సో అక్కడ నా లోయర్ ఎగ్జామ్స్ అయిపోయాయి డ్రాయింగ్లో. అండ్ దెన్ ఇంకా మళ్ళీ స్టడీస్ ఇప్పుడు ఉన్న దాని గురించి తెలిసిందే కదా నారాయణ, మళ్ళీ బాగా రుద్దటం వల్ల చదువు మీద ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అక్కడ ఫుల్ ఇంకా మొత్తం చదువు, ఐ మీన్ దానికి, ఐ మీన్ అంటే దానితో మాత్రమే కాదు బట్ సైడ్ బై కూడా ఫ్రీ టైంలో వేసేదాన్ని అప్పుడప్పుడు, బట్ ఫుల్గా అంతే. ముందు ఉన్న ఫ్రీడమ్ తర్వాత స్టడీస్లో వచ్చిన తర్వాత ఉండదు. సో అలా స్టాప్, తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ చేద్దాం అనుకున్నా. లైక్ అంటే డ్రాయింగ్లో అసలు ఇంకా ముందరికి ఎలా వెళ్ళాలి కెరీర్ పరంగా కూడా ఏం తెలియదు, నాకు తెలిసిన వాళ్ళకి తెలియదు. సో ఏం చేద్దాము అనుకున్నాం. సో ఫ్యాషన్ డిజైనింగ్ చిన్నప్పుడు ఫిక్స్ అయ్యారు మీరు? ఫిక్స్ అవ్వలేదు. ఓకే. అంటే నేను లైక్ సిల్లీగా ఉండొచ్చు, తోక చుక్కలు అలా వెళ్తుంటాయి కదా. ఓకే. అప్పుడు అందరు గుర్తించేలా ఒక పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలి అని అప్పుడప్పుడు అనుకునే. సో పడగానే కళ్ళు మూసుకొని కోరుకునే ఏదో ఏదో సిల్లీ థింగ్. అలా ఇంట్రెస్ట్ ఉండేది డ్రాయింగ్ అంటే ఆర్టిస్ట్ అవ్వాలి, అది అలా అయితే ఉండేది. బట్ పెద్దగైన తర్వాత ఏం అవ్వాలి అని ఫిక్స్డ్ గా ఏం అలా, టెన్త్ ఇంటర్ గ్యాప్ లో కన్ఫ్యూజన్ ఉంటది బాగా ఫుల్ గా. సో అంతే, ఆర్టిస్ట్ దీని పరంగా వెళ్ళాలి అని ఏం లేదు, బట్ ఫ్యాషన్ డిజైనింగ్ అయితే నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అనుకున్నాను. బట్ దానికి ప్రొఫెషనల్ గా మంచిగా మంచి కాలేజ్ లో అన్ని యూనివర్సిటీస్ లో చదవాలంటే చాలా ఖర్చు అవుతుంది అని చెప్పి అన్నారు. సో వై గోయింగ్ దట్ అని చెప్పేసి ఏమంటారు, ఎంసెట్ కూడా రాయలేదు. సో ఇంకా అది కూడా స్టాప్ అయిపోయింది. ఇంజనీరింగ్ కూడా ఐ మీన్ వెళ్ళలేకపోయా ఎంసెట్ వల్ల. సో డిగ్రీ చేసేసాను. ఓకే. సో డిగ్రీ అయిన తర్వాత ఇంకా తర్వాత స్టడీస్ వైపు అయితే వెళ్ళలేదు, బట్ చిన్న చిన్నగా వేరే ఏదో, ఇంకా మాది కర్నూలు అనమాట. సో అక్కడ ఎవరైనా తెలిసిన డ్రాయింగ్స్ అట్లా ఉంటే చూసి ఇంకొంచెం స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుందాం అని చెప్పేసి
ఒక ఇద్దరు ముగ్గురుతో నేర్చుకొని కొంచెం ఇంప్రూవైజేషన్ అనేది వచ్చిందనమాట. ఓకే. అండ్ దెన్ అప్పుడు తెలిసింది ఇట్లా కమిషన్ వర్క్స్ చేయొచ్చు, ఒకరు ఫోటో ఇస్తే వాళ్ళ బొమ్మ వేస్తే డబ్బులు ఇస్తారు అని, ఏంటి దీనికి కూడా ఇస్తారా అని అనుకున్న రోజులు అవి అప్పట్లో. సో అలా అనుకున్న తర్వాత అండ్ లోకల్ గిఫ్ట్ గ్యాలరీస్ ఉంటాయి కదా, వాటితో టై అప్ అయ్యా అన్నమాట. ఓకే. సో ఒక 2-3 గిఫ్ట్ కర్నూలులోనే కాకముందు. సో అలా ఇంకా గిఫ్ట్ గ్యాలరీస్తో టై అప్ అయ్యి అలా అప్పుడప్పుడు ఆర్డర్స్ ఇచ్చేవి వాళ్ళకి, నేను ఇస్తే వాళ్ళు ఒక నంబర్ ఆఫ్. ఎక్కడ నేర్చుకోలేదు కదా, ఇప్పుడు నేను వచ్చి నాకు ఈ బొమ్మ కావాలంటే ఎలాగ ఇస్తారు అట్లా మీకు? చిన్నప్పటి నుంచి ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉండింది కదా. సో దాని తర్వాత అదే పోర్ట్రేట్స్ కూడా నేను చేసేదాన్ని, లైక్ టీటీసీ చేశాను డ్రాయింగ్లో. అంటే దాంట్లో ఏం నేర్చుకోని లేదు, బట్ హీరోయిన్ బొమ్మలు చిన్నప్పటి నుంచి కూడా సౌందర్య గాంధీ అలా ఏవేవో, అంటే మరి అంత పర్ఫెక్ట్గా రావు అప్పుడు, బట్ డెవలప్ చేసుకుంటూ వెళ్ళాను. ఇంకా సాయి పల్లవి గారికి నేను ఫస్ట్ కొంచెం బెటర్మెంట్ అయిన తర్వాత వేసింది, అంటే అలా కొంచెం ఇంప్రూవ్ అవుతూ స్కిల్స్ వచ్చిందనమాట. బట్ మ్యారేజ్ అయిన తర్వాత ఇన్స్టాగ్రామ్ పరిచయం అయింది. ఫేస్బుక్లో నాకేం పెద్ద యూజ్ అనిపించలేదు, అంటే నాకు పెద్దగా రీచ్ అవ్వలేదు అప్పుడు. సో ఇన్స్టాగ్రామ్ పరిచయం అయిన తర్వాత నేను ప్రీవియస్గా వేసిన వర్క్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని. చేసినప్పుడు మాకు కావాలి అనడం, లేకపోతే మంచిగా ఉంది అని చెప్పి కాంప్లిమెంట్స్ రావడం అలా జరుగుతూ వచ్చేది. అండ్ అప్పుడు మళ్ళీ ఓన్గా స్టార్ట్ చేయొచ్చు కదా, ఇలా ఇలా ట్రయాంగిల్ లాగా కాకుండా డైరెక్ట్గా చేయొచ్చు కదా అని చెప్పేసి, ఇంకా తానేమన్నారు నీకు తెలీదు నీకు టాలెంట్ ఇది కాదు ప్రైస్ ఇది అని చెప్పేసి అలా ఒక గైడ్ లాగా చూపించారు. సో అప్పుడు ఐ హావ్ ఫిక్స్డ్ ద ప్రైసెస్ అండ్ స్టార్టెడ్ డూయింగ్ ద బిజినెస్. ఎలా ఉంది బిజినెస్ ఇప్పుడు? ఇట్స్ గుడ్. ఓకే. బాగుంది. రోజుకి ఎన్ని ఆర్డర్లు వస్తున్నాయి? రోజుకి ఎన్ని అంతే, మేబీ మంత్లీ ఒక 15 అలా. ఓకే. సాటిస్ఫైయా? యా, మొత్తం క్లయింట్స్ సాటిస్ఫైడ్. ఓకే. సో ఎంత చార్జ్ చేస్తారు మీరు ఒక బొమ్మ? ఇప్పుడు నేను వచ్చి నా బొమ్మ కావాలి అంటే, అంటే సింగిల్ ఎంత తీసుకుంటారు, కపుల్స్ ఎంత తీసుకుంటారు, లేదంటే ఇంకా కొంత కొంతమంది వేరేలాగా చార్జ్ చేస్తారు, బట్ నేను అయితే ఒక్కొక్క ఫేస్ కి 2500 ఒక్కొక్క ఫేస్ కి. సో నేను సైజ్ పెంచుతూ వెళ్తాను, ఎంతమంది ఫోటోగ్రాఫ్ లో యాడ్ అవుతారో నేను సైజ్ పెంచుతూ వెళ్తాను. ఓకే. సో అలా ఒక్కొక్కటి ఒక ఫేస్ ఉంటే 2500 కట్టాల్సిన, కలర్ అయితే 3500 విత్ ఫ్రేమ్ ఆల్ ఓవర్ ఇండియా మీకు షిప్పింగ్ తో వస్తుంది. టోటల్ ప్యాకేజ్ బాగా మాట్లాడేసుకుంటాను అంతా ఫిక్స్. ఫస్ట్ మీరు గీసిన బొమ్మ ఏంటి? అది నేను అదే గిఫ్ట్ గ్యాలరీస్ అని చెప్పాను కదా. సో ఒక గిఫ్ట్ గ్యాలరీలో ఒక అతను ఒక స్వామీజీ బొమ్మ అడిగారు, సమ్ ఫోటోగ్రాఫ్, ఓల్డ్ ఫోటోగ్రాఫ్ అది. అది వేసి అమ్మ నేనే ఆర్డర్ ఇస్తాను ఫస్ట్, నీకు మంచిగా ఉంటుంది అని చెప్పేసి అట్లా స్టార్ట్ చేశారు. ఆయన ఎవరు కూడా నాకు ఇప్పుడు గుర్తుకులేదు, బట్ సమ్ హోలీ పర్సన్. సో ఫస్ట్ టైం ఉంటుంది అనుకుంటా. ఎంత తీసుకున్నారు మేడం అప్పుడు? 800 ఏం చేశారు వాటిలో? మరి అంత స్పెషల్ గా దాచుకోలేదు, సీరియస్లీ జస్ట్ పాకెట్ మనీలో యాడ్ అయిపోయింది అంతే. మీరు బాగా అంటే గీస్తున్నప్పుడు ఎగ్జైట్ అయ్యి ఎంజాయ్ చేస్తూ గీసిన ఫోటో ఏది? చాలా ఉన్నాయి. అండ్ రీసెంట్గా అంటే ఐ డోంట్ నో పేరు చెప్పచ్చు లేదు, బట్ ఒక కపుల్ ఉన్నారు. సో ఆవిడ భర్త లేరు. ఓకే. సో బేబీ చూడకముందే తను చనిపోయారు. ఓకే. సో తను ఏమడిగారు, అది జాహ్నవి గారిని కలిసినప్పుడు ఆ అమ్మాయి మ్యూచువల్ ఫ్రెండ్ ఉండడం వల్ల తను చూసి కాంటాక్ట్ అయ్యారనమాట, నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను కావాలి అని చెప్పేసి అడిగారు. సో దెన్ నాకు నేను మా హస్బెండ్ కలిపి మా బేబీని పట్టుకున్నట్టు కావాలి అని అడిగారు. అప్పుడు నేను కంబైన్డ్ ఆర్ట్స్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. సో తనకు చాలా నచ్చింది అండ్ దానివల్ల నాకు ఇంకా రెస్పాన్స్ చాలా పెరిగింది ఆర్ట్స్కి రావడం అనేది, బికాజ్ అది లైఫ్లో ఒకటి జరగనిది, మనకు చాలా ఇష్టమైనది మనం చూపించగలుగుతున్నాం, అంటే ఒకరి హ్యాపీనెస్ కోసం మనం ఏమైనా చేయగలుగుతున్నాం కదా అనే ఒక మనకు హ్యాపీనెస్. అంటే నేను ఈ క్వశ్చన్ అప్పుడు అడిగినప్పుడు మీరు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ లేదంటే మహేష్ బాబు ఇలాంటి ఏ పేర్లు చెప్తారు అనుకున్నా, బట్ మీరు బాగుంది నిజంగా, హ్యాపీగా ఫీల్ అయ్యే మూమెంట్. సో అలాగే కంటిన్యూ అయ్యాయి అనమాట కొన్ని కొన్ని. మాకు ఫాదర్ లేరు, మా ఫాదర్తో కలిపి వేయండి, మా పెళ్ళిలో మా ఫాదర్ లేరు, మదర్ లేరు, మాకి ఫ్యామిలీ ఫోటో కావాలి. సో అలా రెగ్యులర్గా వచ్చాయి. రీసెంట్గా ఒకటి తాతగారు మునిమణి చూడలేదు, తీసుకోలేదు, సో తను ఎత్తుకున్నట్టు. ఇట్స్ అ బ్యూటిఫుల్ మూమెంట్. అది వాళ్ళు పొగుడుతుంటే ఆ హ్యాపీనెస్ కంటే వాళ్ళు ఆనందంగా ఫీల్ అవుతారు చూడండి, దానికి అబ్బా చాలే దీనికోసమే కదా మనం డ్రాయింగ్ చేస్తున్నది అనిపిస్తుంది. ఏదో నార్మల్ గా స్టార్ట్ చేశారు, బట్ ఇప్పుడు కొంచెం ఎమోషనల్ యాడ్ అవ్వడం వల్ల మీ ఆర్ట్ కి తప్పకుండా దానికి అంటే ఒక లైఫ్ అనేది ఉంటుంది. మనకి ఒక డ్రాయింగ్ ఆర్డర్ అని కొన్ని కొన్ని సార్లు అనిపించినా కూడా
వాళ్ళకి అది లైఫ్ టైం మెమరీ థింగ్. అది సినిమా వాళ్ళకి వస్తే ఏది వేస్తున్నప్పుడు మీరు బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు? సాయి పల్లవి. సాయి పల్లవి నిజంగా చాలా బాగుంది. అంటే పర్టికులర్ గా నాకు వీళ్ళే ఇష్టం వీళ్ళు ఇష్టం లేదని లేదు, బట్ అంటే ఏదో ఒక చిన్న ఫీలింగ్ అన్నమాట. ఫస్ట్ లో మలయాళంలో హీరోయిన్ వచ్చింది కదా తను మా ప్రేమంలో, సో అప్పుడు నేను ఒక సార్ దగ్గర నేర్చుకునేదాన్ని. సో అక్కడ ఒక ఇంకొక అబ్బాయి నాతో పాటే ఇంకో వేరే పిల్లలు నేర్చుకుంటారు కదా, ఒక చిన్న పిల్లడు అన్నమాట, అక్క నువ్వు ప్రేమంలో సాయి పల్లవి ఎలా ఉన్నావు అని. అప్పటి వరకు నాకు తెలియదు సాయి పల్లవి తెలియదు ఎవరు తెలియదు, ఏ నోరు మూసుకుందా అని చెప్పి ఆయన తిట్టింటూ నాకు సినిమా ఇష్టం నేను చూసినాను. ఇంకా నేను తిరుగుతూ ఉండేదాన్ని, గిఫ్ట్ గ్యాలరీస్కి బొటిక్స్కి కూడా తిరిగాను, బట్ పెద్దగా రెస్పాన్స్ రాలేదు అక్కడ నుంచి. బట్ ఇది మీదేనా అని అడగడం, కాదండి ఇది హీరోయిన్ నేను కాదు అండ్ సో అలా కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది అన్నమాట. తర్వాత తన యాక్టింగ్ నచ్చింది అండ్ తెలుగులోకి వచ్చిన తర్వాత ఇంకా మైండ్ బ్లోన్, తన క్యారెక్టర్ కానీ ఎవ్రీథింగ్ నాకు బాగా నచ్చాయి. ఎప్పుడైనా అద్దంలోకి వెళ్ళి చూసుకున్నారా నిజంగా నా సైపల్లో ఉన్నాను? నాకంటే నేను అసలు సీరియస్ గా కనిపించలేదు ఇప్పుడు, బట్ చాలా మంది అన్నారు ఇప్పుడైతే కాదు పెళ్లి కాకముందు మేబీ ఉండొచ్చు. పెళ్లి తర్వాత ఏమన్నారు మరి మీ ఆయన? చాలా మంది అన్నారు పెళ్లి అంటే ఆయన ఏమన్నారు, తను ఎంటర్ అయ్యిందే నా లైఫ్ లోకి సాయి పల్లవి పేరుతోనే. ఓకే, అంటే నేను అలా ఉన్నానని కాదు, నాకు అలాంటి క్యారెక్టర్ ఫిదాలో సాయి పల్లవి లాంటి క్యారెక్టర్ ఉన్న అమ్మాయి కావాలి, సెల్ఫ్ డిపెండెంట్ అది ఇది అని చెప్పేసి ఆయన ఆర్డర్ ఇస్తూ నాకెందుకు చెప్తున్నారు ఇవన్నీ అక్కడ. సో అలా సాయి పల్లవి ఇట్స్ కనెక్ట్. మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ చూస్తుంటే నిజంగా నాకు చాలా ఫీల్ వస్తుంది. థ్యాంక్ యూ. మీ పాడ్కాస్ట్ ఎందుకు స్టార్ట్ చేశారు? అందులో లవ్ స్టోరీస్ చెప్తున్నారంట, ఇండియన్ కల్చర్ గురించి చెప్తున్నారంట, సో అది ఎందుకు స్టార్ట్ చేశారు? ఓకే, సో పాడ్కాస్ట్ అంటే ఫస్ట్ నాకు పాడ్కాస్ట్ అని తెలియదు, పాడ్కాస్ట్ అంటారని కూడా తెలియదు, పాడ్కాస్ట్ వింటారని కూడా తెలియదు. లిటరలీ నేను కూడా పాడ్కాస్ట్ ఎక్కువ విన్నాను కూడా. సో నాకు చిన్నప్పటి నుంచి గొంతు మీద కొంచెం ఎక్కువ ఇష్టం, నా గొంతు మీద నాకు. సో సంగీతం నేర్చుకున్నాను, మళ్ళీ దాంట్లో తీరి నేర్చుకోవాలా బాబోయ్ అని చెప్పేసి సంగీతం మానేసాను. ఆల్రెడీ చిన్న చదువులే చాలు, మళ్ళీ అది గుర్తుపెట్టుకొని ఎగ్జామ్స్ రాయడం అవన్నీ వద్దులే అని చెప్పి. బట్ సినిమా పాటలు అవి కొంచెం పాడడం అట్లా ఇంట్రెస్ట్ ఉండేది. అండ్ ఇంట్లో పాడుతుండేవాళ్ళ? రోజు ఏం కాదు, బట్ ఎప్పుడన్నా నచ్చిన పాటలు అట్లా ఉంటే పాడేదాన్ని. సో అలా వాయిస్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది, వాయిస్తో ఏమైనా చేద్దాము అని అనుకునేదాన్ని, బట్ ఎప్పుడు కుదరలేదు. అండ్ ఒకసారి ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్లో ఒక అమ్మాయి స్టోరీ సిరీస్ లాగా చెప్తూ ఉండడం స్టార్ట్ చేశారనమాట, లైక్ నన్ను తీసుకుంటే బాగుండు కదా అని ఒకసారి అనిపించింది. అనిపించిన తర్వాత అసలు నా వాయిస్ ఎట్లుంటుందో వేరే వాళ్ళకి తెలియదు, మళ్ళీ ఎట్లా తీసుకుంటాము, వేరే వాళ్ళు అసలు తీసుకోవడం ఎందుకు, నేనే స్టార్ట్ చేయొచ్చు కదా, ఇలా ఆలోచన అనమాట. సో నేను నీతి కథలు అని స్టార్ట్ చేద్దాం అనుకున్నాను ఫస్ట్, బట్ నీతి కథలు మాత్రమే అయితే ఎవరు వింటారు, అన్ని కైండ్స్ ఆఫ్ స్టోరీస్ ఇంక్లూడ్ చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. సో అప్పుడు తెలుగు కథలు అని పెట్టేసి స్టార్ట్ చేశాను అనమాట. బట్ నాకు అంత క్రియేటివ్ మైండ్ లేదు, స్టోరీస్ ఎక్కడి నుంచి తీసుకోవాలి ఇలా ఆలోచనలు. సో ఆల్రెడీ సమ్ నంబర్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు కదా ఇన్స్టాగ్రామ్లో, ఎవరికైనా రాసే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే స్టోరీస్ చెప్తారు కదా వీళ్ళు నరేట్ అని చెప్పి అనుకున్నాను అనమాట. సో దెన్ అప్పుడు స్టోరీ పెట్టేసా ఒకటి, ఇట్లా స్టోరీ స్టార్ట్ చేస్తున్నాను, సో ఎవరైనా స్టోరీస్ కావాలంటే పంపించండి అలా రేటెడ్ అని చెప్పి. దెన్ నా ఫాలోవర్ వాళ్ళ ఫ్రెండ్కి చెప్పి ఒక అమ్మాయికి, అమ్మాయి ఇట్లా చెప్తుందంట నీతో నువ్వు బాగా రాస్తావు కదా అని చెప్పి నాకు అలా పరిచయం చేయడం జరిగింది. సో ఒక 3 షార్ట్ స్టోరీస్ తనే రాసింది అమ్మాయి, కృష్ణతేజ. సో అలా స్టార్ట్ అయింది తెలుగు కథలు. కానీ ఫస్ట్ మీ లవ్ స్టోరీ చెప్పారంట? ఫస్ట్ నా లవ్ స్టోరీ కాదు, ఫస్ట్ నీతి కథ స్టార్ట్ చేశాను. ఒక్కటే నేను చేసింది ఒక్కటే, దాని తర్వాత పేరు మార్చేశాను. ఆ అమ్మాయి చెప్పింది ఫస్ట్, ఒకటి లవ్ స్టోరీ చెప్పింది, తర్వాత సిస్టర్స్ గురించి బాండింగ్, ఒక సిస్టర్ వాళ్ళ అక్కకి యుఎస్ వెళ్ళిపోయిన తర్వాత అక్క ఎందుకు ఇట్లా ఉన్నావు గుర్తొస్తున్నావు అని చెప్పేసి అలా ఒక స్టోరీ ఉంటుంది. చాలా మంది కనెక్ట్ అయ్యారు. సో మళ్ళీ లవ్ స్టోరీ అండ్ తర్వాత మా స్టోరీ మాకు కొంచెం అంటే ఇప్పుడు ఆరెంజ్ సినిమాలలో ఐ లవ్ లవ్ స్టోరీస్ అంటారు, ఆ టైంలో నా స్టోరీ అంటే నాకు కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట. సో ఫస్ట్ నా చూసి చూద్దాము అనుకుని. ఆయన పేరు వినయ్. వినయ్ గారిని ఎలా ఎప్పుడు కలిశారు, కలిసినప్పుడు ఏమనుకున్నారు, ఏం మాట్లాడుకున్నారు, అసలు ఆ లవ్ స్టోరీ ఏంటి? సో మ్యాట్రిమోని దాంట్లో ప్రొఫైల్ క్రియేట్ చేసాం, చేసిన తర్వాత అట్లా రిజెక్ట్ చేసుకుంటూ వెళ్ళానమాట. కాకపోతే నేను అప్పుడు అంటే ఇప్పుడు మన నంబర్ పెట్టాలి అంటే పైసలు కట్టాలి, అవసరమా మనకి? అవసరం లేదు, అంటే ఎప్పుడో వచ్చేదానికి జస్ట్ పెట్టుకున్నాము, ఇప్పుడేం మనకి అంత ఎమర్జెన్సీ ఏం లేదు, సో లెట్ దెమ్ కమ్ అని చెప్పేసి అలా అనుకున్నాం. బట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలా కాంటాక్ట్ అవుతారు అని చెప్పేసి ఫేస్బుక్ ఐడి పెట్టింటి. సో తనది కూడా రిజెక్ట్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది అనమాట మాకు తెలియకుండానే. సో బికాస్ హండ్రెడ్స్ ఆఫ్ ప్రొఫైల్స్ని చేసేసాం. ఒకసారి కాల్ వచ్చింది, ఒక అమ్మాయి కాల్ చేసింది,
ఇట్లా మీరు ఆర్డర్స్ తీసుకుంటారంట కదా ఫేస్బుక్లో చూసాను, ఇట్లా ఎంత చార్జ్ చేస్తారని కూడా అడగలేదు, జస్ట్ కావాలి అని చెప్పి అడిగారు. ఫోటో పంపిస్తే ఇది క్లియర్గా లేదండి అని చెప్పేసి అన్న. తర్వాత మరుసటి రోజు తను కాల్ చేశారు పొద్దున్నే, నిన్న కాల్ చేశారు కదా నా ఫ్రెండ్, నా పేరు రంగా అని చెప్పేసి. అసలు రంగా ఈ కాలంలో సిల్వర్ పెట్టుకుంటారబ్బా పేరు అనుకున్నాను. ఓకే, డౌట్ఫుల్గానే ఉండింది. ఇంకా స్టార్ట్ చేయడమే మా ఇంట్లో వాళ్ళకి ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు, సో వాళ్ళందరికీ కూల్ చేయాలంటే ఐ వాంట్ టు గివ్ దెమ్ ఆల్, నాకు నేను చాలా ఆర్డర్స్ ఇస్తాను నాకు అని బార్గెన్ చేయడం స్టార్ట్ చేశారు. తర్వాత మళ్ళీ 2-3 డేస్ అట్లానే మాట్లాడడం అట్లా అయిందనమాట. సో ఇంకా కాదు, ఎందుకు డౌట్ వచ్చింది అంటే వాట్సాప్ లేవు, ఈమెయిల్ ఐడి aashirayam@gmail.com. సో అన్ని డౌట్ఫుల్గా ఉండింది. సో దెన్ అసలు మీరు ఎవరు అడిగేసిన తర్వాత ఇంకా తను మరుసటి రోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎట్లా ఏమని ఎక్స్ప్లెయిన్ చేశారు? అదే మా ఫ్యామిలీ ఇది మ్యాట్రిమోనీలో మీది ప్రొఫైల్ చూసాను, నాకు బాగా నచ్చింది, బట్ నేను ఫోటోలో అంత అందంగా ఉండను, సో డైరెక్ట్గా మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను, మీకు పర్మిషన్ ఇస్తే ఐ విల్ కమ్ టు యువర్ హౌస్ అని చెప్పేసి అలా ఉందన్నమాట. ఓకే అంటే ఓకే ఓకే చెప్పాం. అప్పుడు మీ పేరెంట్స్కి చెప్పారా లేదా? అంతా ఎవ్రీథింగ్ అందరికి తెలుసు. సో అలా కలిసారు, వాళ్ళ పేరెంట్స్ తీసుకుని వచ్చారు, తనని ఒక్కటే రమ్మన్నాం. అండ్ దెన్ తర్వాత మళ్ళీ ఓకే అనుకున్న తర్వాత వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇట్ స్టార్ట్. బాగా చదువుకున్నారా మీ ఆయన? అందుకే జాబ్ చేస్తున్నాడు. ఓకే, ఆయనలో మీకు నచ్చింది ఏంటి? ఎవ్రీథింగ్ అంతే, బాగా చూసుకోవాలి, ఇంకేముంటుంది ఒక అమ్మాయికి అంటే జెన్యున్గా ఉండటం, బాగా చూసుకోవడం, సపోర్ట్ ఇవ్వడం, ఎవ్రీథింగ్ ఇస్ అలా అన్ని కుదిరాయి బాగా. అంతే, అసలు మీ లవ్ మీద పాడ్కాస్ట్ చేస్తున్నారు, అసలు లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? లవ్ మీద నా ఒపీనియన్ స్పెషల్గా ఒపీనియన్ అంటే ఏం లేదు, బట్ తప్పు అని నేను చెప్పను. బట్ ఇప్పుడు ఎలా ఉందంటే లవ్కి దీనికి నాకు కాదు, జనరల్గా పేరుకి లవ్ ఉంటుంది, తర్వాత సైడ్కి ఏవో ఉంటుంటాయి. ఇట్స్ నాట్ ద థింగ్, లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఉండాలి, అది ఉండట్లేదు జనాలకి. జనాలుగా అంటే అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికి ఎవరైతే ఏంటి, ఇప్పుడు అందరు ఈక్వలే కదా. ఆయన మీకు ఐ లవ్ చెప్పి ఆయన వచ్చారు కాబట్టి ఆయన క్వాలిటీస్ ఇవన్నీ నచ్చి మీరు పెళ్లి చేస్తున్నారేమో, అక్కడ ట్రూ లవ్. అవును, లైక్ తను వచ్చే వరకు రెగ్యులర్గా వి యూస్ టు కాల్, సో అక్కడ నచ్చారు, షేర్ చేసుకోవడం వల్ల ఒపీనియన్స్ అన్ని ఒపీనియన్స్ తెలుసాయి. ఓపీపి పోస్టర్ ని యాజ్ టీజ్ గా అలాగే ఎలా గెలిచారు మీరు? మీరు ఆ ఇంట్రోలు పట్టింది అది గీయడానికి సమంత అచ్చు గుద్దినట్టుగా, 2 డేస్ లో అయిపోయింది అది, పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇచ్చారు సమంతకి. ఓకే, ఎలా ఫీల్ అయ్యారు సమంత గారు? అసలు తాకలా వచ్చింది ఆ పోస్టర్ గీసాం కింద? పోస్టర్ చాలా నచ్చింది. ఓకే, అందరూ కలిసి ఉండడం, ఆ కలర్స్ కానీ ఎవ్రీథింగ్, పోస్టర్ చాలా చాలా నచ్చింది. ఓకే, సో నాకు ఇష్టంతో వేశాను, ఆ ట్రైలర్ నచ్చింది అండ్ మూవీ మీద చాలా ఇష్టం ఉంది, ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేసి అలా ఉన్నాను. సో నాకు వేయాలనిపించి వేశాను. అండ్ దెన్ షీ స్టార్టెడ్ ప్రమోటింగ్ ద ఆర్ట్స్, ఓ వావ్ నాది కూడా పెడితే బాగుంటుంది కదా అని అనిపించింది, బట్ పెట్టలేదు, బికాజ్ అది పోస్టర్లో కలిసిపోయింది, అది డ్రాయింగ్ అని అంటే చూసిన వెంటనే డ్రాయింగ్ అని తెలియట్లేదు, అది కూడా ఒక ఇది అయిపోయింది అనమాట. సో అలాగే కాసేపు చూస్తే తప్ప తెలియదు కాబట్టి ఇట్స్ మిక్స్ అయిపోయింది అన్నట్టు. సో తన మా హస్బెండ్ ఆఫీస్ కింద షూటింగ్ జరుగుతుంది అని చెప్పేసి ఆఫీస్ వచ్చి అయిపోయిన తర్వాత చెప్పారనమాట, ఓకే ట్రై చేద్దాం కదా అని చెప్పేసి ఉన్న ఫ్రేమ్లో సర్దేసి తీసుకొని వెళ్ళిపోయాం నైట్. బట్ 10:30కి షూట్ అని తెలిసి అప్పుడే కలుద్దాం అనుకున్నాము, బట్ వెళ్ళిన తర్వాత షూట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, బట్ కలవనివ్వలేదు, ఎంతసేపు అయినా అలాగే ఉంటున్నాము, బట్ వస్తారేమో మధ్యలో వస్తారేమో ఇవా ఇలా వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇంకా 9:30 అయిపోయింది, అప్పటికి కూడా బాడీ గార్డ్ ఉంటారు కదా, ఆయన లేదు వి డోంట్ నో, వాళ్ళు ఎగ్జాస్ట్ అయిపోయి ఉండొచ్చు, డౌటే కలవడము అని చెప్పి సర్లే ఓకే ఇంతసేపు ఉన్నాం కదా వీళ్ళు ట్రై చేద్దాంలే ఉన్నంత వరకు ఉండి వెళ్ళిపోదాము అని అట్లా అనుకుని ఉన్నాము. బట్ పాపం ఆయనకే జరగలిగిందేమో, అంతమందిలో అమ్మాయిని ఉన్నానని చెప్పి డ్రాయింగ్ పట్టుకొని తిరుగుతున్నానని సరే అని చెప్పేసి ఒప్పుకున్నారు. సో నన్ను మాత్రమే అలో చేశారు. యా, సో వచ్చి ఇంకా మళ్ళీ ఎక్కడ మిస్ అయిపోతుంది అని చెప్పేసి ఇచ్చేసా. ఇచ్చిన తర్వాత తను డ్రాయింగ్ అనుకోలేదు ఫస్ట్, అది కూడా ఏదో సంథింగ్ ఏదో ఇస్తుంది అనుకున్నారు పాపం. సో అయిన తర్వాత ఇది నేను డ్రాయింగ్ మీకు డ్రా చేశాను అని చెప్తే, ఓ ఇది డ్రాయింగా, చాలా బాగుంది, వాట్స్ యువర్ నేమ్ అని అడిగారు. పాపం చెప్తే ఓకే ఐఎమ్ హ్యాపీ, మాట్లాడాం కదా తనతో, మంచి పిక్, చాలా బాగుంది పిక్. తాయి కుమార్కి కూడా మంచి బొమ్మ గీసి ఆయన కలిసి ఇచ్చినట్టున్నారు, సో ఆ అనుభవం చెప్పండి ఒకసారి. రీసెంట్గా ఒకటి ఆర్ట్ ఫ్లీ మార్కెట్ జరిగింది అనమాట. ఓకే, సో దాంట్లో సాయి కుమార్ గారు వస్తున్నారని చెప్పేసి ఉదయ్ అనే అబ్బాయి కండక్ట్ చేస్తున్నారు దాంట్లో. సో అబ్బాయి చెప్పారు ఎవరైనా ఆర్ట్ వేస్తే బాగుంటుంది ట్రై అని చెప్పేసి.
సో ఎందుకో ఛాన్స్ మిస్ చేసుకోవడం అని చెప్పేసి ఆ రోజు పొద్దున్నే లేచి కంప్లీట్ చేసేసి ఇచ్చాను. అండ్ వాళ్ళ ఫ్యామిలీకి అంతా కూడా చాలా బాగా నచ్చింది. అంత ఒరిజినల్గా ఉంది ఆ స్మైల్ కానీ, హెయిర్, ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్గా వేసావు, చాలా బాగుంది అని చెప్పేసి బాగా మంచి మెచ్చుకున్నారు. సాయి కుమార్ గారు ఏమన్నారు? యా, చాలా నచ్చింది. కాకపోతే ఆ పిక్చర్లో హైలైట్ ఉంది అన్నట్టు, షైనింగ్ వల్ల ఆ క్యారెక్టర్లో అట్లా వైట్ హెయిర్ ఉంది, నాకేం లేదు చూడు అని చెప్పి చూపించారు. అంటే వాళ్ళ సిస్టర్ ఒక ఆవిడ కలంకారీ వర్క్స్ చేస్తారు, ఆర్ట్ వర్క్స్. సో తను కూడా కింద ఒక స్టాల్ లో పెట్టుకున్నారు అన్నమాట. సో వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు విజిట్ చేయడానికి, వాళ్ళ సిస్టర్ అలా కొంతమంది. సో వచ్చినప్పుడు ఒకటి ఇలాంటి పెయింటింగ్ ఒకటి తీసుకున్నారు చిన్నది. ఆమె డాన్సర్ అట, సో భరతనాట్యంది తీసుకున్నారు అన్నమాట. సో వాళ్ళు లంచ్ టైంలో కలిసారు మళ్ళీ నా పక్కనే. సో అప్పుడు చెప్తారు ఉందా పిక్చర్ అని చెప్పి అడిగి మరీ చూపించుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు. ఒక బొమ్మని గీసే ముందు ఎలాంటి మైండ్ సెట్తో ఉంటారో, అంత కాన్సన్ట్రేషన్తో గీయాలి కదా అది. సో అట్లా 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 వేసేస్తున్నారు మీరు టైం ల్యాప్స్ అన్ని చూసాను మీ? అంటే ఒక బొమ్మ గీయడానికి ఎన్ని రోజులు పడుతుంది మీకు? ఒక రోజులో అయిపోతుంది. ఒక రోజులో అయిపోతుంది, మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 3 అవర్స్. ఓకే, విత్ కలర్స్? కలర్స్ అయితే కొంచెం టైం పడుతుంది, బికాజ్ లేయర్స్ బై లేయర్స్ వేయాలన్నమాట. ఈ పెన్సిల్ అనుకోండి ఒకటే షేడ్ ఒకటే కలర్ కాబట్టి ఈజీగా అయిపోతుంది కొంచెం కంపారిటివ్లీ. ఎవరెవరు సెలబ్రిటీస్ బొమ్మలు వేస్తారు ఎక్కువగా మీ ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియా ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఉన్నాయి, సో ఎవరెవరికి ఇస్తారు మీ నోట్తో చెప్పండి. ఫస్ట్ నేను లిప్సికా గారు బొమ్మ వేసాను, ఐ మీన్ కల్వడం సింగర్ లిప్సికా. యా, సింగర్ లిప్సికా, డబుల్ ఆర్టిస్ట్, గ్రేట్ డబుల్ ఆర్టిస్ట్. ఆవిడని కలిసాను అండ్ షీ రిసీవ్డ్ సో లవ్లీ. ఓకే, సో తనకు బాగా నచ్చింది అండ్ షీఈస్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ టు. మీకోసం పాట పాడారు మరి? అంత చనువు నేను తీసుకొని అడగలేను. ఓకే, సో కలవడమే ఒక ఓకే గ్రేట్ థింగ్ నాకు ఫస్ట్ టైం కాబట్టి. సో దెన్ మహాతల్లి ఫేమ్ జాహ్నవి గారిని ఇన్స్టాగ్రామ్ లో పంపిస్తూ ఉంటే తనకు నచ్చింది. సో ఐ యూస్ టు ఆస్క్ హర్ కలవచ్చా ఎప్పుడు అని. తను సర్టన్ టైంలో రమ్మని చెప్పారు, వెళ్ళి కలిసాను. తను కూర్చోబెట్టి వాటర్ ఇచ్చి ఎలా ఉన్నావు, రోజు ఎలా ఉంది అన్ని, అంటే ఎప్పుడో కలిసిన ఫ్రెండ్ని కూర్చోబెట్టి మాట్లాడతారు అని చక్కగా అంత బాగా రిసీవ్ చేసుకున్నారు. అసలు అంటే మరీ అంత మంచిగా రిసీవ్ చేసుకుంటారనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, సో మంచిగా మాట్లాడారు, ఏంటి ఎలా ఏది, మీది కర్నూలా మాది కర్నూలే అని చెప్పి మూమెంట్లో మాత్రమే. సెలబ్రిటీస్తో వీ కాంట్ ఎక్స్పెక్ట్ మోర్, అప్పటి వరకు రిసీవ్ చేసుకోవడమే అది ఒక గ్రేట్ థింగ్ అంతే. సో తనకి చాలా నచ్చింది అండ్ వెంటనే ఒక యాడ్ లాగా తీసి తన ఇన్స్టాగ్రామ్లో స్టోరీలో పెట్టేసింది అన్నట్టు. అప్పుడు లైక్ విద్యా శివలింక గారిని కలిసాను. ఓకే, సో అక్కడ నేను తనని బ్యాన్ మిరాకిలో చూసాను అనమాట, మైక్లెస్ దాంట్లో వెళ్ళాను. సో తన వే ఆఫ్ హ్యాండ్లింగ్ నాకు భలే నచ్చింది, చూసిన వెంటనే ఫిజా టైప్లో అనమాట. సో ఐ వాంట్ టు డ్రా హర్, ఇట్లా వేసాను, ఐ వాంట్ టు మీట్ యూ అండ్ గివ్ ఇట్ టు యూ అంటే తను అన్నారు లంచ్కి వెళ్దాము అని చెప్పింది. ఐ వాజ్ షాక్, లంచ్కి పిలిచారా అని చెప్పి. ఎవరితో నేను అప్పటి వరకు లంచ్కి వెళ్ళలే లేదు, ఒక పిలిచింది వెళ్ళింది అసలు లేదు. ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ తను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. వీ టేక్ కపుల్ ఆఫ్ ఫొటోస్ అండ్ యా అది. అండ్ దెన్ తర్వాత శ్రీవిద్య గారిని కలిసాను, తను ఇంటికే ఇన్వైట్ చేశారు ఏకంగా టీ చాయ్కి. సో ఐ వెంట్ ఫర్ హర్ అండ్ అది కూడా చాలా చాలా నచ్చింది, బాగా రిసీవ్ చేసి అందరిని బొమ్మలతో కొట్టారన్నమాట. లేదు తను యా నచ్చింది, ఇట్స్ అ గుడ్ టైం. అండ్ మధ్యలో సమంత గారు అండ్ లాస్ట్లో సాయి కుమార్ గారు రీసెంట్గా. ఓకే, ఇంకా చాలామంది వస్తారు మేడం. మొన్నగా మొత్తం అందరు సింగర్స్ కానీ మ్యూజిషియన్స్ అందరికి అది ఒక సిరీస్ లాగా చేశాను అనమాట. ఆర్ట్లీ ఎగ్జిబిషన్ ఒకటి జరిగింది రీసెంట్గా, సో దానికి వేశాను. నాకు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి కొంచెం ఇప్పుడువి అందరూ తెలుసు, సిట్ శ్రీరామ్ ఇట్లా వీళ్ళందరూ, బట్ వాళ్ళు లెజెండ్స్ అని నాకు అనిపిస్తుంది అనమాట. సో మ్యూజికల్ లెజెండ్స్ అని చెప్పి చేద్దాం అని చెప్పేసి పాడ్కాస్ట్ కూడా చేస్తున్నారు కదా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. మ్యూజిషియన్స్ అందరికి గీశారు కదా, గీసి వన్ బై వన్ ఏదో పోస్ట్ పెట్టారు, ఇది 250 ఫ్రేమ్ లో అయితే. అది ప్రిన్స్, యాక్చువల్గా ప్రిన్స్ ఒరిజినల్స్ కాదు, ప్రిన్స్ అనమాట. సో సేల్ కి పెట్టాను ప్రిన్స్, ఒరిజినల్స్ ఐ కాంట్ సేల్ దెమ్ బికాస్ నాకు చాలా ఇష్టంగా వేసుకున్న డ్రాయింగ్స్ అవి. సో అసలు నేను అవి అమ్మదలుచుకోలేదు. సో ప్రింట్స్ మాత్రమే తీసి, ఫస్ట్ టైం ప్రింట్స్ ఎప్పుడు నా ఆర్ట్ వర్క్స్ చేయించలేదు అనమాట. సో ఇవి మాత్రం ప్రింట్స్ తీసి అలా సేల్ చేద్దామని అనుకున్నాను. ఓకే, మీరు ఎప్పుడు గీసినా గీసిన గీసినట్టు అమ్ముడుపోతూ ఉంటాయి, బికాజ్ అన్ని కస్టమైజ్డ్ ప్రొడక్ట్సే కాబట్టి అలాగే చేసేదాన్ని. చూడడానికి చూడముచ్చటగా అందంగా ఒక ఫ్యామిలీ అమ్మాయిలా ఉన్నారు,
సినిమాల్లోకి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? అంటే సినిమాలు అంటే సినిమాలు కాదు, సీరియల్ సత్యం చూస్తే ఇంకా యాక్టింగ్ అంటే అసలు ఇంత కూడా అప్పట్లో అనుకునేవాళ్ళు కానీ, బట్ ఎప్పట్లో అనుకునేవాళ్ళు? బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్? బిఫోర్ మ్యారేజ్ అంటే రీసెంట్ గా కాదు, బట్ ఏదో ఒక ఫీలింగ్ ఉంటుంది కదా బాగున్నా. సాయి పల్లవిని అప్పట్లోనే అందరూ సాయి పల్లవి అంటే ఖచ్చితంగా మనం కూడా సినిమాల్లోకి వెళ్ళాలి అని కొంచెం ఉండేది. మామూలుగా అందరికీ ఒక పాయింట్ లో అనిపిస్తుంది కదా అలాగే అంత స్పెషల్గా అయితే. కానీ మీ సింగింగ్ ఏదైతే ఉందో ఇన్స్టాగ్రామ్లో చూసాం మేము, మీరు ఎక్కడెక్కడ సోషల్ మీడియాలో చూసాం, మంచిగా ఎప్పుడు చూసినా పాటలు పాడుతున్నారు. సో మా కోసం ఇప్పుడు సింగింగ్ చేయాల్సిందే ఒక 2-3 పాటలు వరుస పెట్టి. మీకు ఇష్టమైన పాటలు పాడండి. ఓకే, కాకి మూవీలోది. కాకి మూవీలో చిన్ని చిన్ని ఆశలేవో రెక్క విప్పుకున్నవి, చిట్టి చిట్టి ఆశలేవో రెక్క విచ్చుకున్నవి, లాలి 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 చుచులాలి, నిన్న మొన్న లేని ఊహ నేడు మేలుకున్నది, నిన్ను నన్ను జోలపడి ఉయ్యలుపుతున్నది, లాలి 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 చుచులాలి, కొత్త కొత్త పిలుపులి గుండె మిటుతున్నవి, కోటి కోటి మాటలి గొంతు దాటుతున్నవి, లాలి 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 చుచులాలి, లాలి 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 చుచులాలి. పాటకు బాగా కనెక్ట్ అయినట్టున్నారు మేడం. చాలా బాగా నచ్చుతుంది వీడియోస్. ఓకే, దేవిపుత్రుడు సినిమా చూసారు మీరు పిల్లలు పుట్టక ముందే వెంకటేష్ గారు అట్లా మీరేమన్నా అంత క్రియేటివిటీ మాట్లాడలేదు. పాపం అడుగుతూ ఉంటారు ఈ ఏజ్ లో ఉన్న వాళ్ళవి ఏజ్ లో వేస్తారా అని. బట్ ఐ కాంట్. అలా అడ్రస్ కూడా వచ్చి అట్లా అడిగారు, బట్ అంతలేదు అంటే నాకు అది సీన్ లేదు. సారీ. అంటే ఈ పాట విన్నప్పుడు నాకు గుర్తొచ్చింది అన్నమాట, మీరు కూడా అలా ఏమన్నా ఈ పాట పాడుకుంటూ అలా గీసారే సరే లేదు. సో ఇంకో పాట సొగసు చూడతరమా అమ్మాయి చింత చేరుకుంటే ప్రేమా, మనసు నా పతరమా రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమా, నా కళ్ళల్లో పాకిళ్ళల్లో ఉయ్యాలలు ప్రేమా, సువి సువి సువలమ్మ సింధులేసి చూడవ వయసు నా పతరమా, సువి సువి సువలమ్మ నాను నేను లేను ప్రేమ వింత వరమా. అన్ని మెలడీస్ ఇష్టం అనుకుంటా మీకు? నాకు ఎందుకు అవే సెట్ అవుతాయి. ఏం మేడం మాస్క్ ఏమైంది అంటే అంటే పాడుతున్నప్పుడు తెలుస్తుంది కదా మనకి ఏమి సూట్ అవుతాయి, అది కూడా మొత్తం పాట అంటే గోవింద కొన్ని లైన్స్ అంటే చాలా బాగా పడుతుంది నిజంగా. సో ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? సో మొత్తం కంప్లీట్గా కమిషన్ వర్క్స్ అయితే నాకు ఫ్యూచర్లో ఇంట్రెస్ట్ లేదు, ఇప్పుడు చేస్తున్నాను. బట్ ఇన్ ద ఫ్యూచర్ కొన్ని మంత్స్ అయిన తర్వాత, ఇప్పుడు మొన్న ఆర్ట్లీ చేసిన తర్వాత అర్థమైంది ఏంటి అంటే ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు అక్రిలిక్స్ ఆల్సో, వాటర్ కలర్ పెయింటింగ్స్ కానీ అక్రిలిక్స్ కానీ చాలా ఎంజాయ్ చేస్తున్నాను నేను. లైక్ ఆకలి కూడా వేరే అంత ఎంజాయ్ చేసి వేయగలుగుతున్నాను. సో అప్పుడు నాకు అర్థమైంది నాకు ఇది ఇంకా చాలా ఎక్కువ ఇష్టం ఉంది అని. కాకపోతే ఇప్పుడు అవి వేస్తూ ఇంట్లో మేనేజ్ చేసుకుంటూ మళ్ళీ ఎక్స్ట్రాగా నాకు ఇష్టం వచ్చినట్టు వేయాలి అంటే అవ్వదు. సో తర్వాత ఎగ్జిబిషన్ ఒకటి మంచిగా నా పెయింటింగ్స్ పెద్ద పెద్ద పెయింటింగ్స్ వేసి ఒక సోలో ఎగ్జిబిషన్ చేయాలి అని చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరేమన్నా ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకున్నా? లైక్ బిజినెస్లో ఏదైనా చిన్న బిజినెస్ని అలాగే చేసే వాళ్ళకి ఫస్ట్, ఇప్పుడే కొత్తగా వచ్చిన వాళ్ళకి మాకు ఇప్పుడే ఏం రావట్లేదు, ఎవరు ఆర్డర్స్ ఇవ్వట్లేదు అని అసలు ఫీల్ అవ్వద్దు. బికాజ్ స్టార్టింగ్లో ఎవరైనా ఒకటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి, అండ్ ఏమేం తప్పులు చేస్తున్నారో ఆలోచించుకొని దాంట్లో రెక్టిఫై చేసుకోవాలి. అండ్ వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు మొత్తమకే మోసం వచ్చేస్తుంది అనమాట. సో మీ దాంట్లోనే ఎంతవరకు ఇంప్రూవ్ అవ్వగలిగితే అంతవరకు ఇంప్రూవ్ అయ్యి పేషెన్స్తో ఉంటే వన్ టైం యూ విల్ గెట్. ఓకే, క్లైమాక్స్ అదిరిపోయింది. థ్యాంక్ యూ.